నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం సన్రైజ్ టీవీ తెలుగు లక్షలాది ప్రేక్షక మహాశైలికి శ్రోతలకి అందరికీ కూడా నమస్కారం శుభాశిసులు ప్లవనామ సంవత్సరంలో మనం ద్వాదశ రాసుల యొక్క సంవత్సర రాశి ఫలితాలు చెప్పుకున్నాం అలాగే దాంతోపాటుగా క్లుప్తంగా ఏప్రిల్ నెల రాశి ఫలితాలు కూడా చెప్పుకున్నాం అంతవరకు జరిగింది తర్వాత మే నెల అంతా కూడా ఏమీ చెప్పుకోలేకపోయినాం అయితే మీ అందరి యొక్క ఆదరాభిమానాలతోటి భగవంతుని యొక్క ఆశీస్సులతోటి మా గురువుగారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి కంచి పరమాచారు వారి యొక్క శుభాశీస్సులతోటి దివ్యాశీస్సులతోటి నేను క్షేమంగానే ఉన్నాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని మనం చేసుకుంటున్నాను దానికి అందరికీ కూడా మీ యొక్క అభిమానము మీ ఆశీస్సులే నాకు అలా నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటానికి కారణము గురు ఆశీర్వచనం భగవద్ అనుగ్రహం అని నేను భావిస్తున్నాను అందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉన్నాను అయితే ఈ మే నెల అంతా కూడా ఏప్రిల్ నెల అంతా కూడా మే నెలలో కూడా చాలా భాగం నా యొక్క మిత్రులు మిత్రులకి తాలూకు వాళ్ళు బంధువులు తాలూకు వాళ్ళు కొంతవరకు ఈ కరోనా బారిన పడ్డారు చాలా భయభ్రాంతం చెందారు వాళ్ళందరూ కూడా ఏదో కొద్దిగా నాకు వాళ్ళు కబుర్లు పంపించడం వలన అది మెయిన్గా పెట్టుకొని వాళ్ళకి ఏదో నాకు తోచినటువంటి గ్రహ పరిస్థితులు బాగానే ఉన్నాను నాయన మీకేం పర్వాలేదు అనేటువంటి ఒక నైతికమైనటువంటి యొక్క ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని వాళ్ళకి నింపటానికి నేను ప్రయత్నం చేశాను ఈ నెల పదిహేను రోజులుగా అందువలన మన వీడియోస్ నేను పెట్టలేకపోయినానని చెప్పినని అందుకు క్షమించగలదని నేను మనవి చేసుకుంటూ ఉన్నా ప్రేక్షకులందరికీ కూడా ఆ సమయానికి అది ముఖ్య కర్తవ్యంగా భావించాను ఎందుకంటే చాలా దీనంగా వాళ్ళు హాస్పిటల్ నుంచి కూడా కొంతమంది ఫోన్ చేశారు మీరు ఏదైనా చెప్పాలండి అని చెప్పినని అందున్న దాని ప్రకారం నేను వాళ్ళకి ధైర్యం చెప్పే కార్యక్రమం ఒకటిన్నర నెలలుగా సాగుతోంది అయినప్పటికీ కూడా కనీసం జూన్ నెల కార్యక్రమాన్ని మనం మన ప్రేక్షకులకి అందించడం కర్తవ్యం అని చెప్పని అనుకుని మేము ముందుకి మళ్ళా వచ్చాను మీరందరూ కూడా చూపుతున్నటువంటి యొక్క ఆదరాభిమానాలకి మరొక్కమారు మనసారా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉన్నాను దీనికి ముఖ్య కారణం మే నెల మనం చెప్పుకోకపోవటానికి కారణం ఇందాకనే నేను మనం చేశాను అందుకోసమే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కూడా చెలేకపోయి అని సమాజ సేవ కర్తవ్యంగా భావించి అందులో చాలా అటువంటి దీనావస్థలో ఉండేటువంటి వారు మరి ఏమి దిక్కుచోసినటువంటి యొక్క వారు భయభ్రాంతులైనటువంటి వాళ్ళు హాస్పిటల్ నుంచి కానీ ఇంట్లో ఐసోలేషన్లో ఉండి కానీ ఫోన్ చేస్తూ ఉంటే చెప్పాల్సినటువంటి యొక్క పరిస్థితి నాకు ఏర్పడింది కాబట్టి అది కూడా ముఖ్య కర్తవ్యంగా భావించి అవి దాన్ని పూర్తి చేయటం జరిగింది అందరూ కూడా క్షేమంగా ఇళ్ళకి చేరారు ఐసోలేషన్లో ఉన్న వాళ్ళు కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందారు హాస్పిటల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా అనుగ్రహం వలన ఆ ధైర్యంతో ధైర్యం ఉంటేనే కానీ మందులు పనిచేయం ధైర్యం యాభై పర్సెంట్ అయితే మందులు యాభై పర్సెంట్ అందువలన ఆ ధైర్యం ఈశ్వరానుగ్రహంతో వాళ్ళకి ఏర్పడింది అందరూ కూడా క్షేమంగా తిరిగి వచ్చేసారు కరోనా బారిన పడి మృత్యువాత పడినటువంటి వాళ్ళు మాత్రం లేరు ఈ నాకు ఫోన్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ ధైర్యంతో ఆ అనుగ్రహంతో వాళ్ళు బా వైద్యుల యొక్క సేవలతోటి వైద్యుల యొక్క పరిరక్షణతోటి వారు బయటపడ్డారని చెప్పని మనం చేసుకుంటూ ఉన్నాను ఇది మనకందరికీ కూడా సంతోషదాయకమైనటువంటి యొక్క విశేషం మరొకటి ఏంటంటే మిమ్మల్ని మీకు అందరికీ కూడా నేను మరొక మారు సవినయంగా మనవి చేసేది ఏంటంటే ఈ సూక్ష్మ క్రిమి ఈ ద్వారా సంక్రమించేటువంటి యొక్క ఈ అనారోగ్యం అంటే ఈ కరోనా అది రక్తము శ్వాసనాళాలు ఊపిరితిత్తులు ఇలాంటి వాటి అనారోగ్యాన్ని కలుగజేస్తుందని అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే వీటికి ఏ గ్రహములు అధిపతి అవుతారు అని చెప్పి కూడా ఒక మాట చెప్పుకున్నా మరొక మారు మనం చేస్తున్నా రక్తానికి సంబంధించినటువంటి వాడు కుజగ్రహం అలాగే శ్వాసనాళాలకు సంబంధించినటువంటి వారు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వాడు వాయుతత్వం వాడైనటువంటి యొక్క శనిగ్రహం అలాగే జాయింట్ పెయిన్స్ ఇవన్నిటిని కూడా ఇచ్చేటువంటి వాడు ఎక్కడ జాయింట్ ఉంటే అక్కడల్లా కొద్దిగా అనారోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు రాహుగ్రహం కనుక ఇప్పుడు ఈ హుజ రాహు శని ఈ మూడు గ్రహాలకి కూడా తప్పకుండా అందరం కూడా ఆ మూడు గ్రహాలకు సంబంధించిన అధిదేవతల్ని మనం కనుక ఆరాధన చేసినట్లయితే తప్పకుండా మనకందరికీ కూడా మరి ప్రభుత్వం వారి యొక్క చెప్పినటువంటిదిగా ఈ మాస్క్ ధరించడం సామాజిక దూరాన్ని పాటించడం ఇలాంటిది కూడా వారు చెప్పింది మనం పాటిస్తూ ఉంటే ఇళ్ళ నుంచి సాధారణ సాధ్యమైనంత వరకు బయటికి వెళ్లకుండా ఉంటాం ఇవి ఈ నియమాలు పాటిస్తూ మనం ఆ గ్రహ పరిస్థితులకి అనుకూలంగా గ్రహానుకూలత కోసం మనం ఏం చేయాలో ఒక్క మాట మనం చెప్పుకొని దాన్ని ఆచరిస్తే ఈ కరోనా బారి నుండి మనం రక్షింపబడతాము అనేటువంటిది గురుముఖత గురువుగారిని తలుచుకుని మీకు నేను మనం చేస్తూ ఉన్నాను మొట్టమొదటిగా కుజగ్రహం కుజగ్రహం రక్త సంబంధమైనటువంటి వాడు కాబట్టి రక్తంలో ముందర చేరితేనే ఈ సూక్ష్మ క్రిములన్నీ కూడా ఇవి ఏర్పడతాయి కనుక కుజగ్రహానికి మనం ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే అధిదేవత అయినటువంటి యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మనం గొలుచుకుంటే సరిపోదు ఆ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఒకటి ఉంది ఆది శంకరాచార్యుల వారు ఎప్పుడూ మనకి ఆయన భిక్షాది ఆయన మనకి ఇచ్చారు ఆ స్తోత్రం యూట్యూబ్లో నీకు తప్పకుండా దొరుకుతుంది అది యూట్యూబ్లో ఆన్ చేసి సుబ్రహ్మణ్య భుజంగం బై ఆది అని కనుక మీరు గుర్తే ముప్పై మూడు శ్లోకాలు వస్తాయి చక్కగా అది వినండి అంటానికి కూడా ప్రయోజనం ఎందుకంటే సాహిత్యం కూడా పైన కనపడుతుంది కాబట్టి అది కూడా అందరం కూడా ఉచ్చారణ చేయండి చాలా మంచిది రెండవది శని స్తోత్రం చదువుకోండి ఎందుకంటే వాయుతత్వం వాడు ఆ ఊపిరితిత్తులకి శ్వాసనాళాలకి సంబంధించినటువంటి వాడు శనిదేవుడు కనుక నీరాంజన సమాభాసం రవిపుత్రం మార్తాణ సంభూతం తం నమామిశ్వరం అని ఒక ఇరవై ఒక్క పర్యాయం చదువుకోండు ఇరవై ఒక్క పర్యాయం చదువుకుంటున్నప్పుడు ఒక్కొక్క శ్లోకం ఒక మాట చదవంగానే ఓ చెంచా నుండి పెళ్ళంలోకి వసుకోండు అలా ఇరవై ఒక్క ఆ చెంచాల నుండి పళ్ళెంలోకి వస్తాయి ఈ మనం చదివేటి యొక్క మంత్ర శబ్ద తరంగములు ఆ నీళ్ళలోకి వెళ్తాయి కాబట్టి అది తీసుకుంటే అది తీర్థం అవుతుంది కాబట్టి ఆ శని యొక్క వారి యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా లభిస్తుంది అక్కడ శనిగ్రహం అయింది మూడవ వారు రాహుగ్రహం రాహుగ్రహానికి దుర్గా స్తోత్రం చదువుకోండి సార్ దుర్గా స్తోత్రం దుర్గ సంబంధమైనటువంటి ఆ మాత దుర్గా మాతకు సంబంధించినటువంటిది మీ ఇష్టం వచ్చినటువంటి స్తోత్రం చదువుకోండి లేదా దుర్గా అష్టోత్రం చదువుకోండి ఆ ముగ్గురు అవుతారు వీటన్నింటికంటే ముఖ్యంగా మొట్టమొట్టే చెప్పారు నాలుగవది అది ఈ సంవత్సరానికి దేవత అగ్ని కాబట్టి అగ్నిని ఆరాధన చేయటం అంటే సూర్య ఆరాధన అనేది కూడా మనం చేశాను కనుక ఆ సూర్య ఆరాధన ఉదయాన్నే ఆ సూర్యుడికి నమస్కారం చేసుకుంటే నమస్కారం చేసుకుంటూ ఆదిత్య హృదయము లేకపోతే ఓం సూర్యాయ నమ అని అనుకుంటూ ఉండటము చేసి నమస్కారం చేసుకుంటే ఆయనే అధిపతి కాబట్టి ఏ గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ కూడా అన్నిటినీ కూడా ఆయన చూసుకుంటాడు మనకేం సంబంధం లేదు అది ఈ సంవత్సరానికి దేవత ఆయన కాబట్టి అగ్ని అగ్ని అంటే సూర్యుడే కాబట్టి ఆ సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుందాం ఈ నాలుగు విధాలైనటువంటి యొక్క ప్రక్రియలు ఇవి చేసుకుందాం మనం మనకి ఇవి చేసుకుంటూ ఉంటే ఏ గ్రహ పరిస్థితులు ఎట్లా ఉన్నప్పుడు కూడా ఇది ఒక్క ఏ ఒక్క ఇండివిజ్యువల్కి సంబంధించినటువంటిది కాదు ఇది మొత్తం ప్రపంచం మొత్తానికి కావలసినటువంటి యొక్క విశేషాలు ఇవి అందరి మీద వర్కౌట్ చేస్తాయి కనుక మనవంతు కర్తవ్యంగా మనం కనుక వీటిని ఆచరించినట్లయితే ప్రపంచం మొత్తం నుంచి కూడా ఈ యొక్క కరోనా క్రిమిని పారదోడటం జరుగుతుంది నల్లిఫై అయిపోతుంది అది అని ప్రధానమైనటువంటి యొక్క విశ్వాసంతో మీ ముందు నేను ఉంచుతున్నాను అన్నమాట ఈ నాలుగు కూడా ఒకటి కుజుడికి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం భయాశంకరాచార్య శని స్తోత్రం నీలాంధ్ర సమాభాసం పాటలు తీర్థం తీసుకోవటం మూడవది రాహుకి సంబంధించి దుర్గామాత స్తోత్రాలను ఇష్టం ఏదైనా చదువుకోండి అష్టోత్రం చదువుకోండి నాలుగవది అధిదేవత ప్లవనామ సంవత్సరానికి అధిదేవత అయినటువంటి దేవత అయినటువంటి సూర్యభగవాన్ అగ్ని అంటే సూర్యభగవాను ఆరాధన చేయటం నమస్కారం చేయటం దీపారాధన చేసుకోవటం పొద్దున సాయంత్రం ఇవి తప్పకుండా మనం ఆచరిద్దాం అందరం కూడా ఈ యొక్క కరోనా బార్ నుండి రక్షింపబడదాం ఆ కరోనా మహమ్మారి దాన్నంతటి అదే వెళ్ళిపోతుంది ఈ నాలుగిటిని మనం ఆశ్రయిద్దామని మరొక్క మారు మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు ఇక మనం ఒక్కొక్క రాశి ఫలితానికి మనం వెళదాం శ్రీ ప్లవనామ సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి జూన్ నెల మిథున రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం हरिः गुरु गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनान् उपमश्रवस्सवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्मन्नो दिभिस्वेदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवते ज्ये नाम శ్రీగురుభ్యోన్నమ శ్రీ మహాగణాధిపతిభ్యోన్నమ వాగ్దేవి మహాధరస్వత్యై నమ రెండు వేల ఇరవై ఒకటి జూన్ నెల మిథున రాశి ఫలితంలో మిథున రాశి వారికి గురువుగారు అసలు ఏ స్థానాధిపతి అవుతాడు అంటే సప్తమాధిపతి రాజ్యాధిపతి అంటే ఏడు పది స్థానాల వాడు మిథున రాశి వారికి గురువుగారు ఆయన అనుగ్రహం ఎలా ఉందో ముందు తెలుసుకుంటే మిగతా గ్రహ పరిస్థితులు ఎట్లా ఉన్నా కానీ ఈయన్ని మనని జాగ్రత్తగా కాపాడుతూ ఉంటాడు మిథున రాశి వాళ్ళని అందువల్ల గురువు గారు సప్తమ రాజ్యాధిపతి కాబట్టి ఆయనే ఆయనే ధనకారకుడు కుటుంబకారకుడు విద్యాకారకుడు వాక్ కారకుడు గృహకారకుడు వాహన కారకుడు అన్నీ ఆయనే కాబట్టి ఆయన యొక్క సంచారం మిథున రాశి వాళ్ళకి ఎలా ఉందో ముందు తెలుసుకుంటే తర్వాత చాలా గోలు ఉన్నాయని చూద్దాం ఇప్పుడు ఈ గురుగారు ఇప్పుడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కుంభరాశిలో అంటే మన కుంభరాశి ఏమవుతుంది మిథున రాశి వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి కుంభరాశి అంటే భాగ్యరాశి అంటే భాగ్యం అష్టమ భాగ్యాధిపతి మిథున రాశి వారికి శని కాబట్టి భా కుంభరాశిలో అంటే తొమ్మిదవది అవుతుంది గురువుగారు శని యొక్క రాశ్యాధిపతి అయినటువంటి యొక్క కుంభరాశిలో భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు భాగ్యంలో సంచారం చేస్తే బాగుదండి భాగ్యంలో ఏదైనా ఏ గ్రహం సంచారం చేసినా భాగ్యాన్ని ఇస్తాడని చెప్పిన మనం చెప్పుకుంటాం అయితే అక్కడ ఎలా సంచారం చేస్తూ ఉన్నాడు లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు మరి లోహమూర్తిగా సంచారం చేసే సువర్ణమూర్తి రైతమూర్తి తా లోహము తామ్రమూర్తి లోహమూర్తి ఆ లోహమూర్తిగా సంచారం చేసేటువంటి వాడు ఏమి మనకు ఉపయోగపడతాడు మిథున రాసి వారికి ఏ మనకు అని చెప్పిన అనుకున్నానంటే మీకు తమకు పూర్వమే మనం చేస్తున్నా నాది కూడా మిథున రాశి అందుకని ఏ ఏ విధంగా మనకి ఉపయోగపడతాడో ఆయన సంచారం మనకి అనుకరిస్తుంది ఇస్తుంది అంటే ఏమి మనకి అంతగా ఉపయోగపడదనే చెప్పాలి మిథున వారికి అని అందరూ పుల్ స్టాప్ పెట్టలేదు నేను ఇంకా ఇస్తుంది ఇది ఒక రకం ఒక రకంగా ఆలోచన చేస్తే చెప్పుకునేటువంటి యొక్క విధానం కానీ ఇంకా చాలా కోణాలు ఉన్నాయి ఆ కోణాల్లో మనం ఆలోచన చేసుకోవాలి ఇంకొక కోణంలో ఆలోచన చేస్తే ఏంటంటే ఇప్పుడు ఆయన కుంభరాశిలో ఉన్నాడు కుంభ మేనం మేషం వృషభం మిథునం అంటే ఐదవ ఐదవ చూపుతోటి మిథున రాశిని గురువుగారు వీక్షిస్తున్నాడు ఆయన ఆయన ఏ విధంగా ఏ విధమైనటువంటి యొక్క మూర్తి ఉన్నప్పటికీ కూడా భాగ్యస్థానంలో ఉన్నాడు ఆ గురుడు మన మిథున రాశిని చూస్తూ ఉన్నాడు కనుక మిథున రాశి వారికి శుభ ఫలితాలే ఉంటాయి లోహమూర్తికి సంబంధం లేకుండా గురువుగారిది చూసారా మొట్టమొదటి చెప్పిన దానికి తర్వాత లోతుగా ఆలోచన చేసినటువంటి మనకి రా మార్పు వచ్చింది అదో అదే గురువుగారు ఏం చెప్తారంటే అలాంటివన్నీ కూడా అంటే మొట్టమొదటి చెప్పినటువంటి యాక్ట్లో మొట్టమొదటి చెప్పినటువంటి పదో పదో పేజీలో చెప్పినటువంటి దాన్ని తీసుకుని ఒక్క మాటగా డిక్లేర్ చేయవద్దు ఆ ఫలితాన్ని ఇంకా ఎక్కడైనా మూడు వందల పేజీలు రెండు వందల పేజీలు ఉందనుకోండి వాటి అన్నింటిలో కూడా దీన్ని కాంట్రాక్ట్ చేస్తూ ఇంకోటి ఎక్కడైనా చెప్పబడి ఉన్నదా అని ఆలోచన చేయాలి చేస్తే ఈ ఒక గురువు గురువుగారు వీక్షణ చేస్తే శుభలితాలు ఇస్తాడు అని చెప్పిన ఒక చోట రాసినది అది కూడా మనం తెచ్చుకోవాలి కదండి ఇక్కడికి తెచ్చుకోవద్దు మొదటి దాంతోనే మన రిజల్ట్ చెప్పేస్తే ఎట్లా గుర్తుంది చెప్పకూడదు కనుక వీక్షణ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ ఫలితాన్ని మనకి ఇస్తాడు కాబట్టి మిథున రాశి వారికి గురువుగారు వీక్షణ చేస్తున్నాడు కాబట్టి శుభ ఫలితాలని మనం పొందుతాము మిథున రాశి వాళ్ళము అని చెప్పుకోవాలి చూసారా ఇది అత్యంత శుభప్రదమైనటువంటి యొక్క యోగదాయకమైనటువంటి యొక్క నెల మాసము మిథున రాశి వారికి జూన్ నెల గురు సంచారం అనుకూలంగా ఉంటుంది అందుకని వీక్షణ చేస్తున్నాడు కాబట్టి భాగ్యస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు మంచి గౌరవాదులు కూడా వస్తాయి తలసిన పనులు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ధనాదాయం బాగా ఉంటుంది మంచి మాట తీరు చాలా బాగా ఉంటుంది ఏమ ఏ పనైనా సరే మాట తీరుతోటి మనం పనులు చేసుకోగలుగుతాం అలాగే మన మాట ద్వారా ఇత ఇతరులకి మంచి చేయగలుగుతాం ఇతరులకి వాళ్ళకి మన మాట ద్వారా వాళ్ళకి ఒక విధమైనటువంటి యొక్క ఆత్మానందం కలుగుతుంది ఒక ఆత్మస్థైర్యం కలుగుతుంది వాళ్ళకి మనోధైర్యం కలుగుతుంది మన మాట ద్వారా ఇతరులకి కూడా అటువంటి సమాజ సేవ చేయగలుగుతాం మనం ఈ జూన్ నెలలో గురువుగారి యొక్క అనుగ్రహం మూలంగా ఎందుకంటే మాట తీరునిచ్చేవాడు గురువు గురువు బాగా ఉన్నాడు కాబట్టి మంచి మన మాట తీరు ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పారు మిథున్ రాశి వారి యొక్క మాట తీరు గురువు గారి యొక్క అనుగ్రహంతో ఇతరులకు కూడా ఉపశమనాన్ని ఇస్తుంది శని సంచారం ఎలా ఉంది అంటే ఈ శని మిథున్ రాశి వారికి ఏమవుతాడు ఎనిమిది తొమ్మిది అంటే అష్టమ భాగ్యాధిపతి అష్టమ భాగ్యాధిపతి అండి శని అమ్మో పీల్చి బిప్పి చేస్తాడు ఎర్రమన్ను చేస్తాడు కష్ట నష్టాలే ఏమిటో ఈ ఎప్పటికి పోతాడు సార్ ఈయన మనకి అని చెప్పినాని చాలామంది భయభ్రాంతంగానే ఉంటారు మిథున రాశి వాళ్ళు నేను మిథున రాశి కాబట్టి మీ వెనకాల ఏమున్నా మనకేం భయం లేదు ఎందుకని శని అష్టమ భాగ్యాధిపతి మన రాశి వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి అష్టమాధిపతి అష్టమంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఇంకేం కాదండి శని దోషం ఏమిటి అష్టమాధిపతి అష్టమంలో సంచారం చేస్తూ ఉంటే నా ఇంట్లో నేనున్నానండి నా ఇంట్లో నేను సంచారం చేస్తూ ఉంటే నాకు భయం ఏమిటి ఇప్పుడు ప్రభుత్వం వారు చెప్పింది కూడా అదేగా మీరు బయటికి రాకండి ఇంట్లోనే కూర్చోండి అని చెప్పని సేఫ్గా ఉంటామని అర్థం బయటకు వస్తే మరి ఏమో ఏ విధమైనటువంటి వాళ్ళు తగులుతారో ఏమిటో అందువల్ల ఈ కోవిడ్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండండి అని అన్నారు అలాగే అష్టమస్థానాధిపతి అష్టమంలోనే వాడింటో వాడే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అష్టమ శని దోషము మిథున రాశి వారికి లేదు అని మనం చెప్పుకోవాలి చూసారా ఎంత ఆనందదాయకమైనటువంటి విశేషం మనం చెప్పుకోవాలి కానీ భయభ్రాంతం అయిపోతూ ఉంటారు చాలామంది ఇది అష్టమ శని దోషం అష్టమ శని దోషం అనేటువంటిది ఉంటుంది అని చెప్పి అనుకుని భయభ్రాంతం అవుతూ ఉంటారు ఏమాత్రం భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే శని మనకి అష్టమాధిపతి భాగ్యాధిపతి కూడా వాడే కనుక ఆ భాగ్యాధిపతి అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు అలా చెప్పుకుందాం అంటే భాగ్యాధిపతి అష్టమంలో సంచారం చేస్తూ ఉంటే ఏంటి అష్టం అంటే ఆరోగ్యస్థానం ఆరోగ్యస్థానంలో భాగ్యాధిపతి సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఆరోగ్యం భాగ్యంగా ఉంటుంది ఆరోగ్య భాగ్యాన్ని పొందుతారు మీరు అని అర్థం మనం మిథున రాశి వాళ్ళం అన్వయం చేసుకోవటంలో చాలా తేడా ఉంటుంది ఎప్పుడు కూడా అన్వయం చేసి ఆ మంచి విషయాన్ని చెప్పాలి ఎప్పుడు ఎప్పుడు చెడు చెబుదాం అనేటువంటిది కాదు చెడు ఉంటే చెప్తాం దాంట్లో ఏం తప్పులేదు చెడును కూడా మసిపూసి పూసి చేసి మంచి చెప్పాల్సిన అవసరం లేదు చెడు చెడుగానే చెప్పి అయినప్పటికీ కూడా ఈ కారణాల వలన మంచే జరుగుతుంది అని మనం చెప్పేటువంటి రీజన్స్ ఇవ్వాలి శాస్త్రరీత్యా రీజన్స్ ఇవ్వాలి దాన్ని కూడా అది నా మనవి కాబట్టి స్వక్షేత్రంలో అష్టమాధిపతి అష్టమంలోనే సంచారం జరుగుతోంది కాబట్టి నెలంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది మనకి ఏ మిథున రాశి వారికి ఏమైనటువంటి ఇబ్బందులు ఉండవు శని అనుకూలంగా ఉంటాడు అష్టమ శని దోషం అనేటువంటిది మీ మైండ్లో నుంచి తీసేసి పక్కన వారేసేయండి పట్టుదలతోటి కార్యసాధనం చేస్తారు రాహు సంచారం ఏ విధంగా ఉన్నది రాహు వృషభంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు మనకి మిథున రాశి వాళ్ళకి వృషభ రాశి ఏమవుతుందండి ఏ రాశి అవుతుంది అంటే మనకి పన్నెండుంటే రాహు సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ ఎలా సంచారం చేస్తున్నాడు ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు పైగా అక్కడ తామ్రమూర్తిగా ఉన్నాడు కొద్ది మెరుగు పర్వాలేదు సామాన్యంగా ఉన్నాడు తామ్రమూర్తిగా ఉన్నాడు ఆ అక్కడ ఆయన అంటే కొన్ని అనుకో అనుకోనటువంటి యొక్క ఖర్చులు మనకి వస్తూ ఉంటాయి అంటే స్థితిలోనే రాహు ఉన్నాడు కాబట్టి వ్యయంలో ఉన్నాడు కాబట్టి ఒక అనుకోని ఖర్చులు మనకి రావచ్చు అది ఒక శుక్ర శుక్రుడింటే ఉన్నాడు కాబట్టి శుక్రుడు శుభుడు కాబట్టి వ్యయం చేసేటువంటి యొక్క ఖర్చులు మిథున్ రాశి వాళ్ళకి రాహు మూలంగా రావచ్చును అని మనం చెప్పుకోవాలి అది రాహు సంచారం మిథున్ రాశి వాళ్ళకి అలాగే కేతుగ్రహ సంచారం ఎలా ఉంటుంది అంటే కేతు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు వృష్టికి రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మిథున రాశి వాళ్ళకి వృష్టికి రాశి ఏమవుతుంది ఆరవ రాశి అవుతుంది అంటే ఆరింట సంచారం చేస్తూ ఉన్నాడు ఇంకా స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇంకా తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అన్నీ మన ఈ తామ్రమూర్తితోటి వచ్చింది సార్ అని అనుకోకండి ఎలా మనకు ఉపయోగపడుతుంది అత్యంత యోగదాయకం చెప్పబోతున్నాయి ఇప్పుడు కేతు యొక్క సంచారం గురించి అంటే కేతువు గనక ఆరింట గనక కనుక సంచారం చేసినట్లయితే సుఖ అన్నిస్తాడు అన్నీ శుభప్రదంగా జరుగుతాయి అని శాస్త్రం చెప్పింది నేను చెప్పడం కాదు కానీ ఇప్పుడు ఏం చెప్పుకోవాలి మరి కేతు యొక్క సంచారం తామ్రమూర్తిగా ఉన్నప్పటికీ కూడా ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి గోచార శాస్త్రరీత్యా కేతువు ఆరింట సంచారం చేస్తూ ఉంటే శుభ ఫలితాన్ని సుఖాన్నిస్తాడు అని చెప్పినని మనం చెప్పుకోవాలి కీర్తి సంచారం పూర్తిగా అనుకూలంగా ఉంది మిథున రాశి వాడు రవి సంచారం ఎలా ఉంది రవి ఎవరు ఈ మిథున రాశి వాళ్ళకి సింహరాశికి అధిపతి రవి అంటే మూడవ రాశి వాడు అవుతాడు మిథున రాశి వాళ్ళకి పద్నాలుగు వరకు కూడా వృషభంలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే వ్యయంలో సంచారం చేస్తూ ఉంటాడు వ్యయాన్ని చేయిస్తాడు పదిహేను త పదిహేనవ తారీఖు నుంచి కూడా మిథున రాశిలోకి ఉన్నాడు రవి మిథున రాశిలోకి వస్తే రవి ఏమి రవి బుధుడు మిథున రాశికి అధిపతి బుధుడు కాబట్టి బుధుడు ఇంట్లోకి రవి ప్రవేశం చేస్తూ ఉన్నాడు మిత్రక్షేత్రంలోకి రవి ఉన్నాడు రాబోతున్నాడు రండి మిత్రుడు మన ఇంట్లోకి వస్తే ఆనందంగా ఉండదు కుచేరుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇంటికి వెళితే మిత్రుడు కదండి బాల్య స్నేహితుడు కదా వాడు ఎట్లాంటి వాడో ఏమిటో అని చూసుకున్నాడా బాల్య స్నేహితుడు వచ్చాడని చెప్పని ఇవి ఎదురు ఏగి ఆయన్ని స్వాగతించి తీసుకొచ్చి ఆయన కూర్చునేటువంటి యొక్క సింహాసనం మీద కూర్చోబెట్టి అర్ఘపాద్యములు ఇచ్చి నీళ్లు చల్లుకున్నాడు అది స్నేహిత అంటే కాబట్టి అటువంటి స్నేహ మిత్రక్షేత్రంలోకి రాబోతున్నాడు రవి బుధుడి ఇంట్లోకి కనుక అనుకూలంగా ఉంటుంది అనుకూల స్థాన చలన కూడా ఉంటుంది అన్నీ కూడా అనుకున్నట్టుగా నెరవేరుతాయి ఈ యొక్క రవి పదిహేనవ తారీఖు తర్వాత నుంచి ఉండేటువంటి యొక్క ఫలితాలు మిథున రాశిలో ప్రవేశించినప్పుడు కుజగ్రహ సంచారం ఎలా ఉంటుంది మిథున రాశి వారికి అంటే పదకొండు ఆరు వాడు కుజుడు పదకొండు ఆరు అయితే ఎక్కడ సంచారం చేస్తున్నాడు ఈయన అంటే లాభాధిపతి కుజుడు మిథున రాశి వాళ్ళకి అలాగే వాడు ఇందాక చెప్పుకున్నా ఆరు కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తూ ఉన్నాడు కర్కాటకలో సంచారం జూన్ నెలలో అంటే నీచిపడి ఉన్నాడు అక్కడ కర్కాటక అంటే రెండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు మిథున రాశి వాళ్ళకి అయితే వాడు ఏంటంటే లాభాధిపతి కాబట్టి లాభాధిపతి కాబట్టి కొంత మనకి సామాన్యమైనటువంటి ఫలితాలు ఇస్తాడు పూర్తిగా వ్యతిరేకం అని చెప్పడానికి అవకాశం లేదు కానీ మొత్తానికి ఒక పర్వాలేదు అని చెప్పుకోవాలి బాగా అనుకూలం అని చెప్పడానికి ఇందాక రవి గ్రహానికి మిగతా గ్రహానికి చెప్పినట్టుగా అవకాశం లేదు ఇక్కడ కనుక మిథున రాశి వాళ్ళు లాభాధిపతిగా కొంత లాభాన్ని పొందుతారు కుజగ్రహ సంచారం మూలంగా అయితే అక్కడ కర్కాటక రాశిలో నీచిపడి ఉన్నాడు కాబట్టి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని తప్పకుండా చదువుకోండి అని చెప్పి మనం చేస్తూ ఉన్నా యోగక్షేమం కోసం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం తప్పకుండా చదువుకోండి అది యూట్యూబ్ ఆన్ చేసి దాంట్లో లాగిన్ అయ్యి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆది శంకరాచార్య అంటే ముప్పై మూడు శ్లోకాలు వస్తాయి సదాబాల రూపా విఘ్న త్రీ అది మొదలవుతుంది అనే శ్లోకంతో మొదలవుతాయి ముప్పై మూడు ఉంటాయి అద్భుతంగా ఉంటుంది చదువుకుంటూ ఉంటే మనలో ఒక విధమైనటువంటి యొక్క ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి చదువుకుని చూడండి మీకే తెలుస్తుంది ఇప్పుడు చాలామంది చదువుతూనే ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు నాలుగైదు సంవత్సరాలు మనం చెప్పుకుంటున్నాం మనం ఆ యొక్క ఫలితం ఆనందం ఆత్మానందాన్ని చదువుకున్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది తప్పకుండా అందరం ఆనందాన్ని పొందుదాం చదువుకుందాం సుబ్రహ్మణ్య విజయంగా స్తోత్రం కంటిన్యూ చేద్దాం చదువుకునేది తర్వాత శుక్రగ్రహ సంచారం పన్నెండు ఐదు వాడు ఈ యొక్క శుక్రుడు మిథున రాశి వాళ్ళకి ఇరవై ఒకటి వరకు కూడా మిథునంలో అంటే జన్మలో సంచారం చేస్తూ ఉంటాడు శుక్రుడు మిథున రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు మిథునంలో జన్మలో సంచారం చేస్తూ ఉంటే ఆరోగ్యాన్ని ఇస్తాడు అని చెప్పని శాస్త్రవచనం గోచార శుక్రుడు జన్మలో సంచారం చేస్తూ ఉంటే ఆరోగ్యాన్ని ఇస్తాడు కాబట్టి ఆరోగ్యాన్ని ఇస్తాడు శుక్రుడు తర్వాత ఇరవై రెండు తర్వాత కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తాడు కర్కాటక రాశి అంటే రెండో రెండవ రాశి అవుతుంది మిథున రాశి వాళ్ళకి గోచార శుక్రుడు జన్మరాశి నుంచి రెండవ రాశిలో కనుక సంచారం చేస్తూ ఉంటే భాగ్యాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం కనుక మిథున రాశి వాళ్ళకి శుక్రగ్రహ సంచారం ఒకటి నుంచి ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి నెలాఖరు వరకు కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు భాగ్యాన్ని ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి శుక్రగ్రహ సంచారం పూర్తిగా అనుకూలంగా ఉంది మిథున రాశి వాడు బుధగ్రహ సంచారం రాశ్యాధిపతి మిథున రాశి అధిపతి బుధుడు అంటే ఒకటి తర్వాత మళ్ళా కన్యా రాశి అధిపతి కూడా వాడే నాలుగో రాశివాడు ఒకటి నాలుగు రాసుల వాడు బుధుడు జూన్ ఈ నెల మూడు తర్వాత నుంచి కూడా వృషభంలో ప్రవేశం చేస్తాడు వృషభరాజులో సంచారం అంటే పన్నెండింట సంచారం చేస్తూ ఉంటాడు శుభవ్యయం చేయిస్తాడని శాస్త్రం బుధుడు కనుక పన్నెండింట సంచారం చేస్తూ ఉంటే శుభవ్యయం పైగా ఆ వృషభరాజు ఎవరింటో సంచారం చేస్తూ పోతున్నాడు శుక్కుడుంటే సంచారం చేస్తున్నాడు వృషభ రాశికి అధిపతి బుధ బుధసుకులు ఇద్దరు పరమ మిత్రులు వాడు ఎక్కడ కలిసినా మంచి శుభయోగాలను ఇస్తారు కనుక అటువంటి సుక్కుడింటో బుధుడు ప్రవేశం చేస్తున్నాడు కానీ మిత్రక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి శుభవ్యం చేస్తాడు బుధ సంచారం కూడా బాగుంది బుధుడు సౌమ్యుడు మాట సౌమ్యంగా ఉంటుంది వ్యవసాయదారులకి కుజుడు మూలంగా పర్వాలేదు రెండు పంటలు నష్టం రాదు కానీ సామాన్యమైనటువంటి యొక్క లాభాలతో ఉంటారు తర్వాత విద్యార్థులకి గురుబలం బాగా ఉంది కాబట్టి మంచి ర్యాంకుల్లో బ్యాసవుతారు అట్లాగే వ్యాపారస్తులకి గురుబలం బాగుంది కాబట్టి ధనకారకుడు వాడు కాబట్టి వ్యాపారస్తులకి కూడా బాగానే ఉంటుంది వృత్తి ఉద్యోగ వాళ్ళందరికీ కూడా బాగానే ఉంటుంది ఉద్యోగస్తులకి బాగా ఉంది రవి యొక్క అనుగ్రహం శని అనుగ్రహం మూలంగా ఉద్యోగస్తులకి కూడా చాలా బాగా ఉంది మరి వ్యవసాయదారులకి చెప్పుకున్న ఉద్యోగాలు చెప్పుకున్న స్త్రీలకి కూడా శుక్రగ్రహ సంచారం బ్రహ్మాండంగా ఉంది కాబట్టి పట్టిందల్లా బంగారంగా ఉండేటువంటి పరిస్థితిగా ఉంది శుక్రగ్రహ స్త్రీలకి ఈ రాశిలో ఉండే స్త్రీలకి మిథున రాశిలో వారికి అలాగే కళాకారులకు కూడా బాగానే ఉంది ఏదో ఒక పని పని వారికి జాతర ఉంది ప్రతిభకు తగినటువంటి యొక్క ఆ అవకాశాలు లభిస్తాయి వాళ్ళకి గుర్తింపు జరుగుతుంది తర్వాత వైద్యులకి బాగానే ఉంటుంది తర్వాత వైద్య వృత్తిలో కూడా సర్జన్స్కి బాగా ఉండేటువంటి ఉన్నాయి తర్వాత క్రిమినల్ లాయర్స్కి కూడా మంచి ప్రాక్టీస్ బాగా ఎక్కువగా ఉంటుంది అలాగే ఫ్యామిలీ కోర్ట్స్ చూసేటువంటి యొక్క న్యాయ న్యాయవాదులు కూడా అంటే ఆ వాటిని ఎక్కువగా వాదించేటువంటి వాడు ఆ స్థానాల్లో ఎందుకంటే కుజుడు ఉన్నాడు కదా వాడు నీచిపడ్డాడు కదా కుజుడు నీచిపడితే ఏంటంటే ఈ రాశి వాళ్ళకి కదా జనరల్గా చెప్తున్నాను ఈ రాశి వాళ్ళకనే కాదు జనరల్గా ఈ సంవత్సరం అంతా కుజుడు అంత అనుకూలం కాదు కుజుడు ఏమిటంటే భార్యాభర్తల మధ్య కాస్త ఏదైనా ఎడబాటు ఉంటే చూద్దాం అనుకునేటువంటి గ్రహం వాడి పరిస్థితి అది అందువలన మన సంవత్సర ఫలితాలు చెప్పుకునేటప్పుడే చెప్పుకున్నాం ఈ సంవత్సరాలు లవ్ మ్యారేజెస్ కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయని అలాగని అందుట్లో కొన్ని ఫెయిల్యూర్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయని కనుక ఈ ఫ్యామిలీ కోర్ట్స్కి కొన్ని కేసులు వస్తూ ఉంటాయని అందువలన వాటిలో వాదించేటువంటి న్యాయవాదులకు కూడా బాగానే ఉంటుందని చెప్పుకున్నాం మనం సంవత్సర ఫలితాల్లో ఇప్పుడు కూడా ఊరికే టూకిగా దాని విషయాన్ని హెచ్చరించాను మాసాధిపతుల గురించి చెప్పుకుందాం ఇప్పుడు ఆ నక్షత్రానికి మాసాధిపతులు ఎవరు మృగశ్రామన నక్షత్రం అంటే రెండు మూడు నాలుగు పాదాలు ఒకటి నుంచి పదకొండు వరకు కూడా బుధుడు మాసాధిపతిగా ఉంటాడు పన్నెండు తర్వాత నుంచి శని మాసాధిపతిగా ఉంటాడు మృగేశ్వర నక్షత్రం మూడు నాలుగు పాదాల వారికి బుధుడు చాలా సౌమ్యుడు బుధగ్రహం అనుకూలంగానే ఉన్నది ఇందాక మనం చెప్పుకున్నాం కాబట్టి బాగానే ఉంది శని పనులు అవుతాయి కానీ కొద్దిగా ఆటంకాలుగా ఉంటాయి మొత్తానికి పని జరుగుతుంది మీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం తప్ప కంపల్సరీగా తప్పకుండా చదువుకోండి ఆ శంకరాచార్యులు వారు రాసినటువంటి మనకి భిక్ష ఆయన ఇచ్చాడు అది తప్పకుండా చదవండి తర్వాత విష్ణు సహస్రనామం ఒకటి చదువుకోండి తర్వాత శని స్తోత్రం ఎలాగ చెప్పానో అది చదువుకోండి నక్షత్రం వారికి ఒకటి నుంచి పదకొండు వరకు కూడా గురుడు మాసాధిపతి పన్నెండు తర్వాత నుంచి కుజగ్రహం కుజుడు మాసాధిపతి అవుతాడు కాబట్టి గురువు మాసాధిపతి బాగానే ఉంది కుజుడు మాసాధిపతి కాబట్టి సుబ్రహ్మణ్య భుజింగ స్తోత్రం చెప్పాను ఇప్పుడు చదువుకోండి తర్వాత ఓ నమ శివాయ అనే మంత్రాన్ని కాలంలో ఇరవై ఒక్కసారి నుంచి నూట ఎనిమిది మాటలు మీ ఇష్టం ఎంత టైం ఉన్నా మీ ఓపికను బట్టి చక్కగా ఉచ్చరించండి ఓం శివాయ అనేటువంటిది బాగా గురుస్తోత్రం కూడా చదువుకోండి పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఒకటి రెండు మూడు పాదాలు వాళ్ళకి ఒకటి నుంచి పదకొండు వరకు కూడా చంద్రుడు మాసాధిపతి పన్నెండు నుంచి బుధుడు మాసాధిపతిగా ఉంటాడు చంద్రబుధుడు ఇద్దరు కూడా మంచి శుభ ఫలితాలను ఇస్తారు వాళ్ళకి కాబట్టి పునర్వసు వాళ్ళు గురు స్తోత్రం చదువుకోండి అలాగే లక్ష్మి అష్టోత్రం చేసుకోండి విష్ణు సహస్నామం చేసుకోండి మిథున రాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య ఐదు ఒకటి మూడు ఆరు ఎనిమిది తేదీలు ఆది గురు శుక్రవారాలు కలిసి వస్తాయి వీరికి మిథున రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాశ స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాన్ని సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేదనా భవంతు స్వస్తి